స్థాయిలో కంట్రోల్ చేయలేకపోయారు. నారా లోకేష్ లోపల ఉన్నప్పుడు, ఆయన సెక్యూరిటీ ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ లోపలికి వస్తుంటే ఎందుకు ఆపలేకపోయారు అనేది టీడీపీ నేతల క్వశ్చన్. చాలా స్పష్టంగా చాలా చిన్న నివాసము, ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ కార్యకర్తలంతా కూడా లోకేష్ వచ్చాడు కాబట్టి ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారు, నేతలు కూడా ఉన్నారు. కానీ వైసీపీ సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి వచ్చే సమయంలో లోకేష్ ఉన్నాడు, మీరు ఇప్పుడు వెళ్ళొద్దు, కాసేపు కాసేపు అయిన తర్వాత లోకేష్ ఇక్కడ నుంచి మూవ్ అయ్యి వెళ్ళిపోతాడు, అప్పుడు వెళ్ళండి అని చెప్పాల్సింది పోయి పోలీసులు లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్న సమయంలోనే వాళ్ళని కూడా వదిలేసిన పరిస్థితి. పూర్తి స్థాయిగా పోలీసుల వైఫల్యంగానే టీడీపీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఉన్నారు ఎపిసోడ్ పై, ఒకసారి ఆయన సార్ చూసాం లోకేష్ హాస్పిటల్కి వస్తున్నాడంటే డెడ్ బాడీని ఇక్కడికి తరలించారు. ఇక్కడికి వస్తే వైసీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ ని లోపలికి అలౌ చేశారు, రాళ్లు రువ్వుతా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం లోకేష్ ముందే రాయిపడిన పరిస్థితి. వీళ్ళు ప్రతి అంశంలో కూడా ఇదే విధంగా చేస్తా ఉన్నారు. ఆగస్టు 15 రోజు గుంటూరు నగరం నడిబొడ్డున జరిగినటువంటి రమ్య హత్య కేసులో కూడా పరామర్శకు వచ్చినటువంటి లోకేష్ గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఆ రోజున ఇదే విధంగా ఎదురుదాడికి వచ్చి అంశమంతా కూడా పక్కదారి పట్టించే విధానంలో చాలా నీచంగా ప్రవర్తించారు, నీచమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ రోజున దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో జరిగినటువంటి పాశవిక హత్య, మరి పొద్దున్న నుంచి కూడా మేమందరం కూడా అక్కడ పోస్ట్ మార్టం దగ్గర ఉన్నాం, హాస్పిటల్ దగ్గర. లోకేష్ గారు బయలుదేరుతున్నారు వస్తున్నారు అంటే దాన్ని అటు ఇటు కాకుండా చేస్తే ఉదయం చేయొచ్చు పోస్ట్ మార్టం, లేదు గంటలు అయిద్దని చెప్పొచ్చు, 2 గంటలు అయిద్దని చెప్పొచ్చు. ఈ లోకేష్ గారి ప్రోగ్రామ్ చూసుకొని ఆయన షెడ్యూల్ ప్రకారం దానంతా జిగ్జాగ్ చేసేసి గందరగోళం చేసి అక్కడ నుంచి ఆయన కరెక్ట్ గా తెనాలి వచ్చేటప్పటికి బాడీ అంబులెన్స్లో ఎక్కించి ఇక్కడ పంపించారు. ఇక్కడికి వచ్చినాక ఆయన పరామర్శకు వెళ్తే ఇక్కడ తాబేదారులు పనికిమాలిన 4 తయారయ్యి ఇక్కడ గందరగోళం చేయటం. ఇక్కడ ఇప్పుడు అసలు ఈ పద్ధతి అనేది ఎక్కడ ఉందా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు వచ్చి ఇక్కడ జరిగిన సంఘటనని ఇక్కడ నివాళులు అర్పించి వాళ్ళకి సానుభూతి తెలియజేస్తా ఉంటే వీళ్ళు అసలు ఏమైనా ఎందుకు రానియాలి? పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం, ఇది వైఫల్యం కూడా కాదు, కావాలని చెప్పి వాళ్ళ తోడుండి ఈ విధంగా చేపిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. చాలా సహనంగా మా నాయకుడు లోకేష్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సహనం ఇస్తా ఉన్నారు. దీన్ని మీరు చేతకంతనంగా తీసుకుంటే మీరు దీన్ని ఇంతకింత అనుభవిస్తారు, హెచ్చరిస్తా ఉన్నాం. చూస్తా ఉన్నాం కదా టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు అంటూ కూడా మండిపడతా ఉన్న పరిస్థితి.